మాట మీద నిలబడడానికి దమ్ము ధైర్యం కావాలి, అది తప్ప ఒప్ప తర్వాత సంగతి. కానీ ఏపీ రాజకీయాల్లో తాను చేసిన ఛాలెంజ్ను స్వీకరించారు ముద్రగడ పద్మనాభం. నేను పవన్ కళ్యాణ్ను ఓడించకపోతే నా పేరు చివరన రెడ్డి పెట్టుకుంటాను, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఆ సవాల్లో ఓడిపోయారు ముద్రగడ. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఏకంగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే సోషల్ మీడియాలో ముద్రగడ పద్మనాభం మీద ట్రోల్స్ మొదలయ్యాయి. ముద్రగడ నామమార్పు ఎప్పుడంటూ విపరీతంగా టీడీపీ జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారు. కానీ వారికంటే ముందే తానే పేరు మార్చుకుంటున్నాను, ఇప్పటికే అప్లై చేసుకున్నానని చెప్పారు. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. ఆ తర్వాత నిజంగానే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు ఆయన. ఓ మాట నిజం చెప్పుకోవాలంటే ఆయన లాంటి దమ్మున్న మాట మీద నిలబడ్డ రాజకీయ నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో లేరు. గత 50 ఏళ్లలో ఎంతమంది ఛాలెంజ్లు విసిరారు? వైఎస్ నుంచి కేసీఆర్ వరకు, బాబు నుంచి పవన్ వరకు ఎన్నో సవాళ్లున్నాయి. ఉన్న వాటిలో కొన్ని వారెప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు. కానీ ముద్రగడ మాత్రం కాస్త ఆవేశపడ్డారో లేదంటే మాట అన్నాక వెనక్కి వెళ్లొద్దని భావించారా? కానీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు ఆయన. ఏపీ సర్కారు ఈ మేరకు గెజెట్ కూడా విడుదల చేసింది. వాస్తవానికి మన నాయకులు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత తొంగలా తొక్కడం కామనే. అధికారంలోకి వచ్చేందుకు ప్రతి నాయకుడు హామీ ఇచ్చిన వాడే, వాటిని తొంగలో తొక్కిన వాడే. మాట మీద నిలబడ్డ ధర్మరాజు దేశ రాజకీయాల్లో ఎవరూ లేరు. కేవలం మనవి అవకాశవాద రాజకీయాలు మాత్రమే. అయితే ఇక్కడ ముద్రగడ దీన్ని సీరియస్గా తీసుకొని ఇలా హట్టవలసిన అవసరం లేదు. కాపు బిడ్డగా కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ఆయన్ను సొంత కాపు కమ్యూనిటీ వారే ట్రోల్ చేస్తే ఆయన బాగా నొచ్చుకున్నారట పాపం. ఇప్పుడున్న కాపు నాయకులు ఎవరు వారి కులం కోసం పోరాడారు? అంతా ఎమ్మెల్యే కావాలనో, మంత్రి కావాలనో వచ్చిన వారే. ఇటు ముద్రగడ ఎమ్మెల్యే అయ్యాక తన సామాజిక వర్గం కోసం పోరాడారు. టీడీపీకి, వైసీపీకి వ్యతిరేకంగా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. పేరున్న పెద్ద నాయకులు ఆయనకు తోడు లేకపోవడం, సొంత సామాజిక వర్గంలో యూనిటీ లేకపోవడంతో శిఖరం నుంచి కింద పడిపోయారు ముద్రగడ పద్మనాభం. నిజంగా చెప్పాలంటే కాపు కులానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. గతంలో చిరంజీవి, దాసరి నారాయణరావులను కూడా ఏకం చేశారు. కానీ ప్రత్యేక ఉద్యమంలో అవి కొట్టుకుపోయాయి. సొంత కాపు పెద్ద నాయకులు విడిపోయి రాజకీయ అవకాశవాదం కోసం పక్కకు వెళ్ళిపోయారు. కానీ తమ నాయకుడిని తామే తక్కువ చేసుకున్న కులం ఏదైనా ఉందంటే అది కాపు సామాజిక వర్గమేనని ఆయన సన్నిహితులు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, కాపుల కోసం ఏం చేస్తారో చెప్పాలి అంటున్నారు ముద్రగడ. కాపులు ఎక్కువగా ఉన్నారనే కులబలం నమ్ముకొని పవన్ పిఠాపురంలో గెలిచారంటున్నారు. మరి కోట్లాది మంది కాపులకు ఏం చేస్తారనేది కూడా చెప్పాల్సిన, చేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉందంటున్నారు ముద్రగడ. నేను ఓడిపోయాను, పేరు మార్చుకున్నాను, కానీ గెలిచిన వ్యక్తి మాత్రం మన కులానికి మంచి చేయాలి, రాజకీయ పదవులు ఇవ్వాలి, అంతకుమించి రిజర్వేషన్లు తెప్పించాలని చెబుతున్నారు. ఇప్పుడు ట్రోల్ చేసిన వారంతా కూడా కులం కోసం, కుల రిజర్వేషన్ కోసం ఏం చేస్తున్నారా కూడా చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారు. గొప్ప రాజకీయ జీవితంలో కులం కోసం చివరకు ఓడిపోయి రాజకీయ కొట్లాటలో వ్యూహం తప్పి వెనకబడిపోయారు ముద్రగడ పద్మనాభం. ఆయన పేరు మార్చుకుంటే ఇతర కులాలు నవ్వొచ్చేమో, కానీ కాపులు కూడా నవ్వి పవన్ పక్కన ఉండి వెటకారం చేస్తే మాత్రం వారికన్ను వారే పొడుచుకున్నట్టే. రంగా సమయం నుంచి ఆయన తన సామాజిక వర్గం బలంగా ఉండాలి, రాజకీయంగా శాసించాలని కలలకన్నారు. కానీ సొంత కులబలం లేకపోవడంతో టీడీపీ, వైసీపీలతో జతకట్టాల్సి వచ్చింది. ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి తెలియని నేటి కీబోర్డ్ వారియర్స్ సోషల్ మీడియాలో 4 మీమ్స్ వేసి, 6 కుళ్ళు జోకులు వేసి మురిసిపోవచ్చు. కానీ ఆయన శరీరం, మనసు మొత్తం కాపు వర్గం గురించి ఆలోచిస్తుంది. జగన్ పక్కన చేరడంతో విలనయ్యాడు, ఇటు బాబు పక్కన చేరినా విలనే. మరి ఆయన ఎటు వెళ్లాలనేది తెలియక మారిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడి చివరకు కాపు కాస్త ఇప్పుడు రెడ్ అయిపోయారు. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లో చాలా పాపులర్ లీడర్. 1962-67లో 2 సార్లు ప్రతిపాడు ఇండిపెండెంట్ గా గెలిచిన కీర్తి ఆయనది. నిజంగా చెప్పాలంటే ముద్రగడ కాపు సామాజిక వర్గం కోసం బహిరంగంగా కుల రాజకీయం చేశారు. ఆయన తండ్రి మాత్రం దళితుల వృద్ధికి ఎక్కువగా పాటుపడ్డారు. అందుకే ఆయనకు పార్టీ బలం లేకున్నా జనబలం ఉంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి అంటే ఆయన ఎంతో ఇష్టపడేవారు. ఇటు ముద్రగడ వీరరాఘవరావును కూడా ఆయన శిష్యుడిగా ప్రేమించారు. ఇక తండ్రి చనిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభన్ను రాజకీయాల్లోకి రావాలని సూచించారు. అంతకుముందే అతనికి తండ్రి చెప్పారు. కానీ వారసత్వ రాజకీయాలపై ఆయనకు మక్కువ లేదో మరొకటా కానీ ఎంకరేజ్ చేయలేదు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత 1978లో జనతా పార్టీ నుంచి సులభంగా గెలిచారు ఆయన. కాంగ్రెస్ ప్రబంధ గెలిచిన నేతగా ముద్రగడ రికార్డు క్రియేట్ చేశారు. దళితులు, బీసీలు ఆయన వెంట నడిచారు.
తండ్రి మాదిరిగానే సున్నిత మనస్కుడైన ఆయన ఎవరినైనా గౌరవంగా పిలిచి మాట్లాడేవారు. వయసులో చిన్నవారైనా కూడా అండి అంటూ రాజకీయ చతురత నేర్చుకున్నారు. ఆ తర్వాత 1978 కూడా ముద్రగడ గెలిచారు. ఎంపీగా కూడా గెలిచి టీడీపీలో చేరారు. కాంగ్రెస్ లో మంత్రిగా చేసిన ముద్రగడ ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారు. 1983, 1985, 1989 ప్రతిపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. టీడీపీలో నాడు గొడవలు రావడంతో కేఈ కృష్ణమూర్తి జానారెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీ పెట్టేశారు. కాకపోతే ఏకంగా ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా వీళ్ళందరినీ ఆహ్వానించడంతో ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి 89 గెలిచారు. ఆ తర్వాత ఓడిపోయారు. ఇంకా చెప్పాలంటే ఇక ఆయన ప్రభ మెల్లిగా తగ్గడం మొదలుపెట్టింది. అయితే కాపుల రిజర్వేషన్లనైనా సాధించాలనే తపన ఆయనకుంది. 1956 వరకు కాపులను బీసీలుగా గుర్తించింది సర్కారు. కానీ నీలం సంజీవ్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాటిని రద్దు చేశారు. మళ్లీ దామోదరం సంజీవయ్య మీద ఒత్తిడి చేసి రిజర్వేషన్లను సాధించారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ సర్కారు బీసీల లిస్టు తీసేసింది. దీంతో తమకు కాపు రిజర్వేషన్లు కావాలని ముద్రగడ ముందుండి వాయిస్ ను వినిపించారు. కానీ ఆయనకు మద్దతుగా పెద్ద నాయకులు ఎవరూ లేరు. 1994 ఆయన రిజర్వేషన్ల కోసం భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ముద్రగడ దెబ్బకు నాటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు విద్యార్థులకు బీసీ స్టూడెంట్స్ తో సమానంగా స్కాలర్షిప్లు సీట్లు ఇస్తామని కూడా జీవో కూడా ఇచ్చారు. అయితే ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోవడంతో ముద్రగడ చాలా వ్యూహాత్మకంగా కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆంధ్రాలోనే కాపులు ఎక్కువ, పైగా ఉద్యమం సులువవుతుందని నాడు చంద్రబాబు నాయుడు సర్కారుపై ఒత్తిడి తెచ్చారు. లేఖలు కూడా రాశారు. తుని దగ్గర పెట్టిన కాపు గర్జన సభ హింసాత్మకంగా మారింది. కొంతమంది జైలుకు కూడా వెళ్లారు. ముద్రగడ మీద కేసు నమోదు కావడంతో విజయవాడ రైల్వే కోర్టుకు ఈనాటి కూడా హాజరవుతున్నారు. చంద్రబాబు నాయుడు కాపులకు అన్యాయం చేస్తున్నారని, పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శించారు. లేఖలు రాస్తూ ఒత్తిడి చేసుకుంటూనే వచ్చారు. అయితే జగన్ ఆడించినట్లు ఆడుతున్నారని ముద్రగడపై నాడు టీడీపీ ఫైర్ అయింది. ఇటు వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఆయనకేమీ మద్దతు తెలపలేదు. కాపులకు కోటా అనే మాటకే అర్థం లేదని జగన్ అనడంపై ముద్రగడ ఆక్షేపించారు. ఇలా ఆయన రెండు పార్టీలతోనూ ఫైట్ చేశారు. కాకపోతే వైఎస్ జగన్ పై కాస్త సున్నితంగా వ్యవహరించారు అనే విమర్శలైతే ఉన్నాయి. ఎందుకంటే బాబుకు నాడు కాపు కోటా కోసం డెడ్ లైన్ పెట్టిన ముద్రగడ జగన్ మాత్రం అలా ఒత్తిడి చేయలేదు. బాబు మీద చేసిన ప్రెజర్ టాక్టిక్స్ జగన్ మీద చేపట్టలేదు. ఇక ఇటు పవన్ కళ్యాణ్ టీడీపీకి మొదట వ్యతిరేకంగానే ఉన్నారు. టీడీపీతో 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ ఇంటికి వెళుతున్నానని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ వెళ్లలేదు. అయితే చంద్రబాబు నాయుడే అడ్డుకున్నారనే విమర్శలొచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ వెళ్లలేదు. ముద్రగడ కూడా జనసేనలో చేరి పవన్ తో పోటీ చేయాలనుకున్నారు. తెర వెనక ఏం జరిగిందో తెలియదు. కానీ పవన్ అసలు ముద్రగడ మాట ఎత్తలేదు. పిఠాపురంలో ముద్రగడ మద్దతు తీసుకుని గెలవాలనుకున్నారట. అందుకే ముద్రగడను పార్టీలో చేర్చుకుంటే కాపు కమ్యూనిటీతో ముందుకు సాగొచ్చని భావించారట పవన్. కానీ ఆయన సడన్ గా రూట్ మార్చేశారు. టీడీపీతో పొత్తును ప్రకటించేశారు. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇటు ముద్రగడ తనను కలిసేందుకు పవన్ రాకపోవడంతో హర్ట్ అయిపోయారు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. టీడీపీతో ఉండి కనీసం ఎక్కువ సీట్లు తీసుకోవాలని కూడా ముద్రగడ ఒత్తిడి చేశారు. కానీ పవన్ వాటిని పట్టించుకోలేదు. ఇంతలో పవన్ కళ్యాణ్ కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంను ఎంచుకున్నారు. దీంతో కాపు ఓట్లను తన వైపుకు తిప్పుకునేందుకు వైఎస్ జగన్ ఏకంగా ముద్రగడను ఆయన కొడుకుకు రాజకీయ పదవులు ఇస్తానని చెప్పి పార్టీలో చేర్చుకున్నారు. ముద్రగడ రాజకీయంగా చేసిన అతిపెద్ద తప్పు ఇదే. పవన్ను శత్రువుగా చుట్ట మొదలు పెట్టారు. వైసీపీ నాయకుడిగా పూర్తిగా రంగు పూసుకుని కాపులంతా వైసీపీకి ఓటు వేస్తారని, వంగా గీత కూడా కాపేనని ఆయన డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. చివరకు పిఠాపురంలో తాను పవన్ను ఓడించకపోతే కాపునే కాదు, పవన్ గెలిస్తే తాను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను. దీంతో టీడీపీ జనసేన సోషల్ మీడియా దీన్ని హైలైట్ చేసేసింది. నువ్వు రెడ్డిగా మారేందుకు సిద్ధంగా ఉండమని చెప్పింది. కానీ ప్రజలంతా టీడీపీ జనసేన వైపు ఉంటే ఈ కుల రాజకీయాలు ఏం పనికొస్తాయి? ఇక్కడ అదే జరిగింది. ప్రజలు మొత్తం వైఎస్ జగన్ను అసలు సీఎంగా చూసేందుకు ఇష్టపడలేదు. ఆయన పాలనను తిరస్కరించి కూటమికి భారీ మెజారిటీ కట్టబెట్టారు. దీంతో పేరు మార్చుకోవాలని సోషల్ మీడియాలో ముద్రగడ మీద ట్రోల్ మొదలు కాగానే వెంటనే ఆయన కూడా నేను పేరు మార్చుకుంటున్నాను, మాట మీద నిలబడతానని చెప్పారు. నిజంగానే ముద్రగడ పద్మ నాబరెడ్డిగా మారిపోయారు. కాపుల కోసం పోరాడిన ఆయన కాపులకు పెద్ద దిక్కుగా ఉన్న ముద్రగడ ఇప్పుడు రెడ్ అయిపోయారు. బహుశా కాపులకు చివరి నాయకుడు ఆయనేనేమో. ఎందుకంటే కులం పేరుతో రాజకీయాలు చేయడానికి ఎవ్వరికీ ధైర్యం ఉండదు. ఆయన తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి మరీ రాంగ్ స్టెప్ వేశారు. కానీ సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇప్పుడు జనసేన టీడీపీ టైం నడుస్తోంది, మాకు కూడా సమయం వస్తుందని ఆశతో ఉన్నారు ముద్రగడ పద్మనాభం. ఏదేమైనా కాపులు ఆయన్ను విమర్శిస్తే మాత్రం వారికే నష్టం. వారి కోసం మాట్లాడిన నాయకుడు ముద్రగడ కాకుండా ఎవరైనా
ఎవరైనా ఉన్నారా అంటే లేనే లేరు. కానీ వ్యూహాత్మక తప్పిదాలు కాస్త నికాసైన కాపును రెడ్డిగా మార్చేశాయి. అలా మొత్తానికి జగన్ చట్టంలో ఇరుక్కొని కాపు కాస్త రెడ్డి అయిపోయారు. ఆయన జీవితానికే ఇది పెద్ద మచ్చ అని చెప్పొచ్చు. ఇది కాపు ముద్రగడ పద్మనాభరెడ్డి రైజ్ అండ్ ఫాల్ కదా, దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇవిడి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.